హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వింటున్న శ్రోతలందరికీ ఈనాటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన విశిష్ట అతిథి నెల్లూరు జిల్లా కావలి గ్రామంలో ఉన్నత వ్యాపార కుటుంబ నేపథ్యంలో పుట్టి చిన్నతనం నుండే నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని స్టూడెంట్స్ యూనియన్ లీడర్ గా పలు ఉద్యమాల్లో పోరాటాల్లో పాల్గొనడమే కాకుండా దాదాపు 16 సార్లు అరెస్టు కూడా అయ్యారండి. కళల పట్ల మక్కువతో డ్రాయింగ్, పెయింటింగ్, కరసాము, కరాటే, కత్తిసాము, భరతనాట్యం, హిప్నటిజం లాంటివెన్నో నేర్చుకున్నారు. ఫలితంగా సినిమాల్లో, టీవీల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ప్రముఖ నటీ నటులతో వారు దాదాపు 20 సినిమాలు, 40 దాకా తెలుగు తమిళ సీరియల్స్ లో కూడా నటించారు. రోటరాక్ట్, లయన్స్ క్లబ్, జేసిస్ క్లబ్లలో అధ్యక్షులుగా మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర కార్యదర్శిగా వారు చేసిన సేవలు, సేవా కార్యక్రమాలు బహుళ ప్రాచుర్యం పొందాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర గవర్నర్ల చేత బిరుదులు, పురస్కారాలు అందుకున్నారు. కేంద్ర హోంమంత్రి షిండే గారి చేతుల మీదుగా ఇంటర్నేషనల్ అవుట్ స్టాండింగ్ అవార్డు అందుకున్నారు. అలాగే అమెరికా తానా అధ్యక్షురాలు పద్మశ్రీ ముత్యాల గారి చేతుల మీదుగా తెలుగు తేజం అనే బిరుదుతో పాటు కుట్రాలం పీఠాధిపతి చేతుల మీదుగా వేద విద్యా రక్షక్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. యువ టైగర్, జీవిత సాఫల్యం పురస్కారం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ నేషన్ లెవెల్ గోల్డ్ మెడల్ పొందారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే సకల కళా వల్లభుడు వారు. ఏకగ్రీవంగా ప్రపంచ ఆర్య వైశ్య మహాసభకు అధ్యక్షులుగా ఎన్నికై పలు సంస్థల నుండి 6 సార్లు సేవారత్న బిరుదును పొందిన సమాజ సేవా ధన్వంతరి శ్రీ రామకృష్ణ టంగుటూరు గారు మనతో పాటు ఉన్నారు. సార్, మీకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపున, శ్రోతల తరపున స్వాగతం, సుస్వాగతం అండి. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ కూడా, ఎన్ఆర్ఐ తెలుగు వారందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, పండగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. సార్, ముందుగా మీ నేపథ్యం, మీ గురించి, మీ కుటుంబం గురించి కాస్త వివరించండి సార్. మాది కావలిమ్మ, నెల్లూరు జిల్లా. ఒక సాంప్రదాయబద్ధమైన కుటుంబంలో జన్మించాము. వాళ్ళంతా కూడా ఒక అన్నదమ్ములందరూ కూడా ఒకరికొకరు గౌరవించుకునేది, పెద్దవాళ్ళంటే గౌరవం ఉండేది. ఒక సాంప్రదాయము, దైవ ఫీలింగు అవన్నీ ఉండేటువంటి, మెండుగా ఉండేటువంటి ఒక కుటుంబం అన్నమాట, వ్యాపార కుటుంబం. ఆ కుటుంబం నుంచి వచ్చాను. అలా చిన్నప్పటి నుంచి ఉన్నాను. మా ఇంట్లో నేనే ఆఖరివాడిని అందరికన్నా కూడా. మొత్తం నా జనరేషన్లో మా పెదనాన్న వాళ్ళకి, వాళ్ళ వాళ్ళకి, అందరికి కూడా చూసుకున్నట్లయితే అందరిలోకి నేనే ఆఖరివాడిని నా జనరేషన్. సో అందరు కూడా నన్ను ప్రేమగా చూసుకునేవాళ్ళు. తల్లిదండ్రులు ఎప్పుడు ఏమీ నన్ను అబ్జెక్ట్ చేసేవాళ్ళు కాదు. తమాషైన విషయం ఏంటంటే, నాకు కొన్ని జ్ఞాపకం ఉంది. చిన్నప్పుడు నన్ను స్కూల్లో చేర్చేటప్పుడు ఒక 5-6 రిక్షాలు మేళాలు పెట్టి, పుస్తకాలు ఒక రిక్షాలో, అలగలు ఒక రిక్షాలో, రకరకాల చాక్లెట్స్ ఇవన్నీ ఒక రిక్షాలో అలా పెట్టి ఊరేగింపుగా నన్ను స్కూల్ తీసుకెళ్లారు. వీధి బడి మాస్టర్లు అందరూ బయటకు వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని ఒక అప్రూపంగా చూసుకున్నారు. నాకు ఏమీ తెలియదు, అదొక లాగా అందరికి పిల్లలు నా చేత ఇప్పించేవాళ్ళు. అవి మెమరీస్ ఇంకా అవన్నీ అట్నే ఉన్నాయి. బట్ నాకు అన్ని విధాలా, నా కుటుంబము, నా తల్లిదండ్రులు నాకు అన్ని విధాలు కూడా ఎప్పుడు ఎలాంటి అబ్జెక్షన్ చేయలేదు. ఒకసారి కూడా తన్ని కానీ ఆర్చి కానీ లేదు. చేశాను, చెడు చేశాను, మూర్ఖంగా కూడా ఉండేవాడిని, కానీ వాళ్ళ నుంచి మంచే ఎప్పుడు వచ్చింది. అందువల్లనే చాలా ఫ్రీనెస్ తోటి ఎదిగానమ్మా. సూపర్ అండి, కింగ్ లాగున్నారనమాట మీరు. మరి మీ చైల్డ్హుడ్ డేస్ మరియు కాలేజ్ డేస్ ఒకసారి వివరించండి సార్. వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది మీ స్టోరీ. యా, చైల్డ్హుడ్ డేస్ అంటే ఇందా చెప్పాను కదా, ఇంటికి అంత ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు, చిన్నపిల్లలే. అప్పుడు నా ఒక్కడికే సైకిల్ ఉండేది, నేను చిన్న సైకిల్. వాళ్ళు ముగ్గురు నలుగురు కలిపి నెడుతూ ఉంటే నేను సైకిల్ మీద కూర్చునేవాడిని. నాకు నెట్టడం హాబీ, నాకు కూర్చోవడం హాబీ. స్కూల్కి
స్కూల్కి వెళ్ళడంతోనే మాది ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి టీచర్స్ కూడా గౌరవించేవాళ్ళు మాస్టర్లు. గౌరవం అంటే నన్ను అరిచేవాళ్ళు కాదు, మాస్టరు నా చేతి బెత్తం ఇచ్చేదిను అరే ఎవరిని అరిస్తే కొట్రా లేకపోతే వాళ్ళు నిలబెట్టు అలా చెప్పేవాడు. అదొక రకమైనటువంటి తెలియనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ అప్పటి నుంచే వచ్చాయేమో అనుకుంటున్నాను. సో పిల్లలంతా నన్ను చూసి భయపడ్డము, లేకపోతే అయ్యవారు రావడంతోనే ఎవరైనా వచ్చారా అని నన్ను అడగడము అలా ఉండేది అన్నమాట. స్కూల్కి వచ్చినా కానీ ఆటోమేటిక్గా స్కూల్లో వాళ్ళే నన్ను, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు. నేను సిక్స్త్ స్టాండర్డ్కి రావడంతోనే స్కూల్లో టెన్త్ వరకు ఉన్నా కానీ నన్ను వన్ ఆఫ్ ద క్లాస్ లీడర్ గాను, ఆ తర్వాత ఇయర్లో నన్ను స్కూల్ లీడర్ గాను హెడ్ మాస్టర్ గారు. కాలేజీకి వచ్చేసరికి అప్పుడు కాలేజీలో వైసీ అంటే యూత్ కాంగ్రెస్, ఎస్ఎఫ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఉండేది, ఆ రెంటి మధ్య జరుగుతుండేవి. ఆటోమేటిక్ నేనంటూ ఏది చేయాలి, నన్నే వాళ్ళు చేర్చుకున్నారు. వైసీలో మావాడు ఇతను మా వైసీ అంటూ చేర్చుకున్నారు. ఓహో నేను వైసీగా మాది కో ఎడ్యుకేషన్. చిన్నప్పుడు బాడీ బిల్డింగ్స్ అవి చేసేవాడిని. సో ఆ బాడీ బిల్డర్స్ అసోసియేషన్లో ట్రెజరర్గా అయ్యాను. అట్నుంచి యొక్క ఫైటింగ్ కల్చర్స్ అవన్నీ అక్కడ అర్థం అనుకుంటాను బహుశా. బాడీ బిల్డర్స్ అసోసియేషన్ కి ఊళ్ళో ఉండే కొన్ని ఆర్గనైజేషన్స్ కి కాలేజీలో ఉండే ఎస్ఎఫ్ వాళ్ళకి ఎప్పుడు గొడవలు జరుగుతుండేవి, వాటిలో పాల్గొనేవాడు. అప్పుడే చిన్నప్పుడే నాకు ఈ బెల్ట్ లాగా ఈ గోల్స్ కట్టుకొని తిరిగేవాళ్ళం అందరము. అప్పుడు శివాలు అంటే ఈ మధ్య వచ్చింది, అప్పుడు మేము బెల్ట్ లాగా కట్టుకొని తిరిగేవాళ్ళము. తర్వాత స్ట్రైకులు చేసేటప్పుడు, రైల్ స్ట్రైక్ చేసేటప్పుడు నా కోసం అరెస్ట్ కూడా పోలీసులు వచ్చారన్నమాట. మా బ్రదర్ వాళ్ళు మా పేరెంట్స్ నన్ను పామూరు ఆ చుట్టుపక్కల పల్లెల్లోకి రోజుకో పల్లెల్లోకి మార్చారన్నమాట పోలీసులు అరెస్ట్ చేయకుండా. అప్పుడు నా వయసు చాలా చిన్నది, కానీ అప్పట్లోనే నేను ఈ రైళ్ళు బందులు చేయడము, పడగొట్టడానికి, తగలబెట్టడానికి ఇట్లా ప్రయత్నం చేసామన్నమాట తెలియని వయసులో. తర్వాత కాలేజీకి వచ్చేసరికి కాలేజీలో ఒక డీసెంట్ ఎవరైనా మంచి పని చేసేవాడిని. తర్వాత నాకు డ్రాయింగ్ చిన్నప్పటి నుంచి బై నేచర్ వచ్చింది. మా బ్రదర్ కూడా డ్రాయింగ్ పెయింటింగ్ బాగా చేసేవాడు, కానీ నాకు తెలిసేసరికి ఆయన పై చదువులకి దూరంగా వెళ్ళిపోయారు వరంగల్కి. కానీ నాకు కూడా అదే అబ్బింది డ్రాయింగ్ అవి. చిన్నప్పటి నుంచే మంచిగా వేసేవాడిని, పోర్ట్రేట్స్ వేసేవాడిని. సో నాకు స్కూల్ లెవెల్లో, తర్వాత డిస్టిక్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో అనేక ప్రైజ్లు, నా వలన కాలేజీకి రోలింగ్ షీట్స్ అవన్నీ కూడా వచ్చాయి అన్నమాట. కుమిద్ బిన్ జోషి ఆమె గవర్నర్గా ఉన్నప్పుడు నాది ఒక ఎగ్జిబిషన్, నేను అప్పుడు నైన్త్ చదువుతున్నాను, నా పెయింటింగ్స్ కోసంగా సో ద బాయ్స్ హై స్కూల్లో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు కుమార్ సామని మా హెడ్ మాస్టర్ గారు. ఆమె పేపర్ మీద వచ్చి అదేవిధంగా మా స్కూల్ కూడా వచ్చి నా యొక్క ఎగ్జిబిషన్ ఆమె ఇనాగ్రేట్ చేయడము, నన్ను మెచ్చుకోవడము, ఆ యొక్క మధురమైనటువంటి అనుభూతి. కాలేజీలో వచ్చినా పోయినా అన్ని కాంపిటీషన్లో పాల్గొనేవాడిని, అది పాటలు కానీ డ్రాయింగ్ కానీ, తర్వాత ఎనీ కథలు కానీ ఏదైనా కానీ పాల్గొనేవాడిని, డ్యాన్సులు కానీ ఏదైనా కానీ. బట్ చదువు మీద పెద్దగా నేను బ్రైట్ స్టూడెంట్ నేను కాదు, కానీ ఒక్కసారి చదివితే కూడా నేను గుర్తుపెట్టుకోగలను. ఎప్పుడు కూడా అతను ఫ్రెండ్స్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అంతా మా ఇంట్లోనే అప్స్టైర్లో రూమ్స్ ఉండేవి, అందరూ గర్ల్స్ అంతా ఒక రూమ్లో, మేమంతా బాయ్స్ అంతా ఒక రూమ్లో అక్కడ కూర్చొని కంబైన్ స్టడీ చేసుకున్నాము. కాకపోతే వాళ్ళు చదువుతుండే నేను చూస్తుండేవాడిని, అంతే తేడా. సార్ ఒక్కసారి మీ వాయిస్ చెక్ చేసుకోండి సార్, లో వాయిస్ అనిపిస్తుంది కొంచెం, ఒకసారి వాయిస్ చూసుకోండి సార్. హలో వినపడుతుందమ్మా? కొద్దిగా లో అనిపిస్తుంది. హలో సౌండ్ ఇంక్రీజ్ చేసుకోండి సార్ ఏమైనా వీలుంటే. మీరు చాలా సోషల్ సర్వీస్ లో పాల్గొన్నారు కదండి, దానికి ఇన్స్పిరేషన్ ఎవరు, సోషల్ సర్వీస్ చేయాలన్న థాట్ ఎలా వచ్చింది, మీ అనుభవాలు అనుభూతులు సర్వీస్ చేసేటప్పుడు? అది చిన్నప్పటి నుంచే నాకు తెలియకుండానే వచ్చింది. ఎందుకంటే మా ఫ్యామిలీలో మా ఫాదర్ వాళ్ళంతా కూడా దైవ కార్యక్రమాలకి, గుళ్ళకి, మంచి పనులకి వాళ్ళు కష్టపడేవాళ్ళు.
నా కజిన్స్ అంతా కూడా రోటరీ క్లబ్ లయన్స్ క్లబ్లో యాక్టివ్గా ఉండి వాళ్ళని అందరు పోగొట్టినప్పుడు ఆ యొక్క ఫీలింగ్ నాలో వచ్చేది. నన్ను కూడా అట్లా పోగొట్టే బాగుండు, నాకు కూడా అలాంటి పేరు వస్తే బాగుండు అని నేను అనుకునేవాడిని చిన్నప్పటి నుంచి. ఇలా రావాలి అలా కావాలని అని ఎప్పుడు అనుకోలేదు, కానీ బట్ తెలియకుండానే వాటిలో ఇన్వాల్వ్ అయిపోయాను. సోషల్ సర్వీస్లో నాకు 14 ఇయర్స్ 15 ఇయర్స్ ఉంటాయి ఆ టైంలో. పోలీస్ క్లబ్ అని చెప్పేసి ఒక కొత్త క్లబ్ని ఒకటి స్టార్ట్ చేసాము. అది స్టేట్లోనే ఆ ఏజ్లోనే అనేక కాంపిటీషన్స్ కండక్ట్ చేసి మంచి పేర్లు ప్రైజెస్ తీసుకున్నాను. అలాంచి ఒక్కొక్క క్లబ్లు, ఒక్కొక్క ఆర్గనైజేషన్స్, జేసీస్, అది ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్నాను. ఎక్స్ట్రాడినరీగా నాకు నేమ్ వచ్చింది దానిలో, జేసీస్లో లైన్స్ ప్రెసిడెంట్, రోటరాక్ట్ ప్రెసిడెంట్గా పనిచేశాను. అలా సర్వీసులు అంతా కూడా దాదాపు 300 ఐ క్యాంప్స్ కండక్ట్ చేశాను, అనేక మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశాను. అపోలో మద్రాస్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ నుంచి డాక్టర్లను తీసుకొని వెళ్ళి ఎముకలకు సంబంధించిన ఆపరేషన్స్ అవన్నీ చేయించేవాడిని. తర్వాత పిల్లలు లేని వాళ్ళకి అప్పట్లో ఈ యొక్క మన శోభన్ బాబు గారి అల్లుడు డాక్టర్ శరత్ గారు అని చెప్పేసి సంతాన సాఫల్య కేంద్ర చికిత్సలు అవన్నీ కూడా పెట్టాము. అప్పుడు మొదట్లో అందరు నవ్వేవాళ్ళు, దీనికి ఎవరు వస్తారు, క్యాంప్కి ఎవరు వస్తారు, ఎవరు డేర్గా వస్తారు చూపించుకోవడానికి అని. కానీ ఎంతమంది తల్లులు వచ్చేసారు, తర్వాత వాళ్ళంతా కూడా చాలా పేషెంట్స్ని చూడడానికి వీళ్ళకు ట్రైన్ మూవ్ అవుతున్నా కానీ లాస్ట్ మినిట్ దాకా కూడా స్టేషన్ కూడా చాలామంది వచ్చేవాళ్ళు. దాంతో చాలా నెంబర్ ఆఫ్ క్యాంప్స్ కండక్ట్ చేశాము. చాలామందికి కొంతమంది ఎక్కువ మందికి డాక్టర్ శరత్ పేరు పెట్టుకున్నారు, ఒక 4-5 మాత్రం నా పేరు కూడా పెట్టుకున్నారు అన్నమాట వాళ్ళ పిల్లలు పుట్టినాక. అలా చాలా నాకు ఇట్లాంటి ఒక్కొక్కటి ఇంకా చేయాలని ఒక తపన వచ్చేది అనమాట. మెడికల్ క్యాంప్స్ మాత్రం మ్యాక్సిమం చేశాను. కొన్ని అయితే 1 ఇయర్ త్రూ అవుట్ 1 ఇయర్ చేశాము. అక్కడ సిఆర్ఆర్ క్లబ్ అని చెప్పేసి ఒక క్లబ్లో వాళ్ళు ఇచ్చారు ప్లేస్, దానిలో 1 ఇయర్ దాకా మెడికల్, మాది మాకు మెడికల్ ఫ్యాక్టరీ ఉండేది. సో మా ఫ్యాక్టరీలో తయారయ్యే మెడిసిన్స్ అంతా కూడా ఎవరి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా కలెక్ట్ చేయకుండా చేశాము. తర్వాత 40 సినిమా ఆర్టిస్టులతోటి ఆ రోజుల్లో చిరంజీవి వాళ్ళందరినీ కావలికి తీసుకొని వచ్చానమాట. పెద్ద పెద్ద ఆర్టిస్టులను, మురళీమోహన్ గారు, చిరంజీవి గారు, తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు, ఇట్లా అంతా కొన్ని వేల మంది ఆడిటోరియంలో, కొన్ని అంతకన్నా డబుల్గా ఓపెన్ ఎయిర్ థియేటర్ చుట్టుపక్కల అంతా ఉన్నారు. అది ఒకటి నాకు మంచి రికార్డు స్థాయిలో నేను వచ్చింది. అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దేనికి అదే స్పెషల్గా చేసుకుంటూ వెళ్ళానమ్మా. సూపర్ అండి. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, మొబైల్ ఆత్మీయులు, హాయ్ చెప్దాం. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? నమస్కారం మేడం, నా పేరు శ్రీధర్, శ్రీశైలం నుంచి. శ్రీధర్ గారు నమస్తే అండి. మనతో పాటు ఉన్నారు రామకృష్ణ టంగుటూరి గారు, మాట్లాడండి సార్. నమస్తే సార్. శ్రీధర్ గారు నమస్కారం సార్. చాలా హ్యాపీగా ఉంది ఈ ఎన్ఆర్ఐ రేడియోలో మీరు రావడం. 123 దేశాల్లో మీ గురించి విన్నాము, చేశాము. ఒక సర్వీస్ కి మారు పేరు అంటే రామకృష్ణ గారు అని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే. మరొక్కసారి ఈ రేడియో ద్వారా మీరు సర్వీస్ కు మారు పేరు అని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది సార్. ఇంకా మీరు ప్రజలకు ఇంకా ఎంతో సేవలు చేయాలని నేను కోరుకుంటున్నాను. హలో శ్రీధర్ గారు, ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి కొత్తూరు శ్రీదేవి గారు అసలు ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశారు, అన్ని ఇంటర్వ్యూస్ వింటూనే ఉంటాను, చేస్తుంటాను. కానీ ఆమెకు ఎన్ఆర్ఐ రేడియోలోనే మంచి గ్రేట్ సార్, మంచి మంచి గొప్ప మీలాంటి వాళ్ళందరినీ పిలుచు ఇంటర్వ్యూ ద్వారా అందరికి ప్రపంచానికి తెలియజేసినందుకు వారికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రియల్ గా సార్, శ్రీదేవి గారు నంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేసి ఒప్పించి ఈ డేట్ ఫిక్స్ చేశారు. శ్రీదేవి గారికి కూడా నా నమస్కారాలు సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి శ్రీధర్ గారు, బాయ్ అండి. సార్, ఇండియాలోనే ఫస్ట్ టైం ఐ క్యాంప్ పెట్టారని విన్నాము, వాటి డీటెయిల్స్ సార్?
అవును మేడం, అది ఐఓఎల్ ఇంట్రాఆక్యులర్ లెన్సెస్ అని అప్పుడే కొత్తగా వస్తున్నాయి. చాలామంది డాక్టర్లకు కూడా దాని గురించి అసలు తెలియదు అనమాట. ఒకరోజు మా బ్రదర్ డాక్టర్ అమెరికాలో ఉంటారు, ఆయన సడన్గా నాకు ఫోన్ చేశారు. అప్పట్లో ఎస్టీడీలు ఇవన్నీ ఏం లేవు. చాలా కాల ఫోన్ చేస్తే ఒక్కోసారి అందుబాటులోకి వస్తుంది, ఒక్కోసారి అందుబాటులో రాదు. కావల్లో ఫెసిలిటీస్ లేవు, ఏసీ లాడ్జెస్ లేవు. అలాంటి టైంలో కూడా వాళ్ళు ఎంతో రిస్క్ తీసుకొని అన్న ఒక 10 మంది ఒక గ్రూప్, ఒక 7-8 మంది డాక్టర్లు అందరు కలిసి పెద్ద లగేజెస్ అన్నీ తీసుకొని అక్కడి నుంచి ఇండియాకి పలాంటి డేట్లో వస్తాము. ఆడ అందరికి కూడా ఐఓఎల్ పెట్టి సర్జరీస్ చేస్తాము. తర్వాత ఐఓఎల్ అంటే ఏందో కూడా నాకు తెలియదు, చాలామంది తెలియదు. ఆ లెన్స్ అంటే ఎట్లా పెడతారనేది కూడా తెలియదు. సో కొంతమంది డాక్టర్ ట్రైనింగ్ ఇస్తాము అలా చెప్పుకొచ్చారన్నమాట. దాన్ని అక్కడ డాక్టర్ ఓబే గారి హాస్పిటల్ అని మంచి నెంబర్ ఆఫ్ రూమ్స్, హాస్పిటల్ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి. వారి సపోర్ట్ తోటి కండక్ట్ చేసాము. దాదాపు 150 to 200 డాక్టర్స్ ట్రైనింగ్ అయ్యారు. ఈ ఆప్థమాలజిస్ట్లు అంతా కూడా వచ్చారు. రోజుకు 10 మంది 5 మంది డాక్టర్ల లెక్కన అక్కడ ట్రైనింగ్ చేశాము. ఈ అమెరికా డాక్టర్లు, ఒక మెయిన్ డాక్టర్ ఏమంటే ఫిలిపైన్స్ అనుకుంటా, ఆయన ఆయన భార్య ఇద్దరు డాక్టర్లే. తర్వాత అమెరికన్ డాక్టర్స్ అందరూ మద్రాస్ దిగారు. అక్కడి నుంచి ఒక ట్రైన్లో కావల్ తీసుకొచ్చాము. కావల్లో రైల్వే స్టేషన్కి పెద్ద ఎత్తున ఊరు వాళ్ళంతా కూడా మేళాలు తాళాలతోటి ఆ డాక్టర్లను రిసీవ్ చేసుకున్నారు. ఐఓఎల్ అంటే అసలు తెలీదు, కానీ వేల మంది పేషెంట్స్ వచ్చారు. 100 మందికి చేసాము, ఎక్కువ మందికి చేయలేకపోయాము. ఒకరోజు కాదు, అది 10 రోజులు దాకా చేసినట్టున్నాము. అందరికి కూడా అందరికి ఒక్కటి కూడా మిస్టేక్ లేకుండా అందరికి కళ్ళు వచ్చాయి. వాళ్ళు విడిగా ఆ రోజుల్లో ఇక్కడ మనం ఐఓఎల్ క్యాంప్ చేసుకోవాలంటే 100,000 రూపాయలు అట్లా అయ్యేదన్నమాట. అది కేవలం మద్రాస్ లాంటి చోట్లనో లేకపోతే బాంబే లాంటి చోట్లనో చేసేవాళ్ళు. ఆప్థమాలజిస్ట్లే ఒక 200 మంది, 150 మంది అంత డాక్టర్లు వచ్చి అక్కడ వాళ్ళకి కూడా రూమ్ ఫెసిలిటీస్, అకామిడేషన్, ఫుడ్ అన్నీ మేమే అరేంజ్ చేసాము. ఒకరోజు నా ఒక 5 ఆరుగురికి అట్లా డాక్టర్లకి వాళ్ళు స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చారు, ఎలా చేయాలి అంటే. ఒక్కొక్క పేషెంట్ తోటి ఒక్కొక్క సర్జరీ నైట్ 1 గంట దాకా చేసేవాళ్ళు, మార్నింగ్ 5 నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేవాళ్ళు. విలేజెస్కి కూడా చాలా మంది పేషెంట్లు వస్తే వాళ్ళకి వెహికల్స్ లేవంటే మా కార్లు ఇచ్చి పంపించి వాళ్ళకంతా కూడా మళ్ళీ ఇంటికాడ విలేజర్స్ వదిలేసి వచ్చేవాళ్ళము. వాళ్ళు వెళ్ళేటప్పుడు కళ్ళద్దాలు, వాళ్ళు కళ్ళద్దాలు, మెడిసిన్స్, వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాము. రియల్గా అది మా అన్నగారు చేశారు, బట్ పేరు నాకు వచ్చింది. ఈ డాక్టర్లందరికి కూడా పెద్ద ఎత్తున సన్మానం చేశాము. వాళ్ళిద్దరిలో వాళ్ళకి ఇండియన్ కల్చర్లో డాక్టర్కి, అమెరికా డాక్టర్కి వైఫ్ అండ్ డాక్టర్లకి పెళ్లి చేశాము లాస్ట్లో వీడ్కోళ్ళు అప్పుడు. వాళ్ళు వాళ్ళు థ్రిల్ ఫీల్ అయ్యారు. వాళ్ళకి ఒక స్వీట్ మెమరీ ఇచ్చారు మీరు, మన సంప్రదాయాన్ని, మన ట్రెడిషన్ని వాళ్ళకు కూడా చూపించారు. మీ మాటలు వింటూ చాలా మంది ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి హాయ్ చెప్దామండి. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో ఆత్మీయులందరికి. రమణ గారు ముందుగా మాట్లాడండి. నేను రామకృష్ణ గారు టంగుటూరి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నానండి. వారు సినిమాల్లో సీరియల్స్ లో చేశారు, సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్నారు, ప్రెసిడెంట్ గా ఉన్నారు, చాలా సర్వీస్ చేస్తున్నారు. నా పేరు రమణ సార్, ఎన్ఆర్ఐ డైలీ కాలర్, మాది విశాఖ జిల్లా అనకాపల్లి గ్రామం. చాలా ఆనందండి, ధన్యవాదాలు. ఓకే అండి, ఇంకొక ఆత్మీయులు. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో అండి, కెన్ యు హియర్ మీ? హలో అండి, ఎవరండి? నా పేరు హితేష్ అండి, నేను యూకే నుంచి మాట్లాడుతున్నాను. రామకృష్ణ గారితో మాట్లాడుతున్నాను. వెల్కమ్ సార్, హితేష్ గారు మాట్లాడండి. హలో సార్, యూకేష్ గారు వెల్కమ్. హలో అండి, మీరు వ్యామ్ని అక్కడ లండన్లో మంచిగా తీసుకెళ్తున్నారని, తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను సార్. మీ ద్వారా మన వాళ్ళందరికీ కూడా లండన్లో మంచిగా జరగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ అండి. నేను మీ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా వాచ్ చేస్తున్నానండి. మీరు ఈవెన్ కోవిడ్ టైంలో కూడా చాలా మందికి హెల్ప్ చేశారు, ఫుడ్ సప్లైస్ కానీ లేకపోతే
ఏమంటారు మాస్క్లు కానీ అలాంటి. సో యాక్చువల్లీ ఐ లైక్ ద లాట్ అండి. అంటే మీ వే ఆఫ్ స్టైల్ అనేది, అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ వన్ కాస్ కాకుండా అందరికి మీరు హెల్ప్ చేస్తున్నారు చూడండి, అది రియల్లీ రియల్లీ ఇంప్రెసివ్. ఐ థింక్ ఇది ఇంకా ఇంకా స్ప్రెడ్ కావాలి అనేది, అంటే ఈవెన్ రూరల్ లో కూడా అలా వెళ్ళాలి అనేసి నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎక్కువ డిస్ట్రిక్ట్స్ లోనే అవుతుంది, సిటీస్ లో డిస్ట్రిక్ట్స్ లోనే అవుతుంది, ఇంకా రూరల్ లోకి వెళ్ళాలి అండ్ వామిటర్స్ ఇంకా ఇంకా స్ప్రెడ్ చేయాలి అనేసి నేను జస్ట్ కోరుకుంటున్నాను. షూర్ సార్, షూర్, మీరు అన్నది కరెక్టే. మనము నాట్ ఈవెన్ 10% కూడా అచీవ్ కాలేదు. మన ముందున్న టార్గెట్ చాలా ఉంది, కానీ నాకు కూడా భగవంతుడు అన్ని పర్మిట్ చేయాలి, అవకాశం పర్మిట్ చేయాలి, ఆరోగ్యం పర్మిట్ చేయాలి, మీలాంటి వాళ్ళ సపోర్ట్ కూడా కావాలి. ఎందుకంటే కనీసం ఎడ్యుకేటెడ్ అందరూ కూడా వస్తే మిగతా రూరల్ ఏరియాకి మఫిషియల్ ఏరియాకి పోయి మనం అందరూ చేయగలుగుతాము. నాకు మంచి లీడర్ సపోర్ట్ గా ఉంటే వీ కెన్ డు సమ్ మోర్ వండర్స్. మీ హెల్త్ ఎలా ఉందండి ఆలోచన ఇప్పుడు? ఐ యామ్ ఆల్ రైట్ సార్. థాంక్స్ ఫర్ యువర్ కాల్. థాంక్యూ హితేష్ సార్, థాంక్యూ శ్రీదేవి గారు, థాంక్యూ అండి, థాంక్యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి. మనకి ఇంకొక ఆత్మీయులు ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, మ్యూట్ లో ఉన్నారు ఇంకొక ఆత్మీయులు. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. హలో హలో, ఎవరండి? హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? వినిపిస్తుంది చెప్పండి. మల్లికార్జున గారు, రామకృష్ణ గారు ఉన్నారు మనతో పాటు, వెల్కమ్ అండి, మాట్లాడండి సార్. సార్ నమస్తే, మల్లికార్జున గారు. నమస్తే రామకృష్ణ గారు. మీరు ప్రపంచ ఆరోగ్య మహాసభ గ్లోబల్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ కాలింగ్ మీ. గుడ్ ఈవినింగ్ అన్న. యాక్చువల్గా ప్రపంచ ఆరోగ్య మహాసభ అంటే గుంటూరు రామకృష్ణ గారు. రామకృష్ణ గారు అనేది ప్రపంచ ఆరోగ్య మహాసభ పాపులర్ అవ్వడానికి ఎంత కష్టపడ్డారు, వారితో కలిసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. తర్వాత మనకు మాకు చాలా విషయాలు తెలుసు వాళ్ళు, బట్ ఈ రోజు ఎలక్షన్ లో చాలా విషయాలు తెలియని విషయాలు కూడా మాకు చాలా. తీసుకోండి వాయిస్ అస్సలు అర్థం కాల. హలో సార్, స్కైప్ కాల్ చేయండి సార్. హలో చెప్పమ్మా. ఇంకొక ఆత్మీయులు సార్ మ్యూట్ లో ఉన్నారండి, స్కైప్ లో ఒక ఆత్మీయులు ఉన్నారు. హలో అండి, మ్యూట్ లో ఉన్నారండి ఒకసారి అండి. ఎవరమ్మా? హలో, స్కైప్ లో ఒక కాలర్ ఉన్నారు. ఓకే, వాళ్ళు మ్యూట్ లో ఉన్నారు. హాయ్ సార్ అంటున్నారు, మెసేజ్ పెట్టారు కానీ మ్యూట్ లో ఉన్నారండి మీరు. మీ వాయిస్ వినిపించట్లేదు మాకు. సరే, యు కెన్ గో అహెడ్ అమ్మా. సౌండ్ ఇంజనీర్ గారు చెక్ చేసుకోండి, స్కైప్ కాలర్ మ్యూట్ లో ఉన్నారు. ఓకే సార్, మీకు ఇప్పుడు ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తున్నాము. చెప్పమ్మా. మీకు కోసం మీ ఫ్రెండ్స్ మీ వెల్ విషండి, ఒకసారి వినండి, ఆ విషెస్ ఎవరు చెప్పారో గుర్తుపెట్టండి. షూర్ అమ్మా. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ శ్రీదేవి గారికి శుభాశీస్సులు. వరల్డ్ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ టంగుటూరి రామకృష్ణ గారు నాకు చాలా కాలంగా పరిచయం, మంచి అనుబంధం ఉన్నది. రామకృష్ణ బాగా కష్టపడి సేవా కార్యక్రమాలు చేస్తూ వామ్ సంస్థను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నారు, చాలా సంతోషం. మున్ముందు ఇంకా అభివృద్ధి మరియు సేవా కార్యక్రమాలు చేస్తూ వయస్సులకు ఈ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చిన శ్రీ రామకృష్ణ గారికి
నా ఆశీస్సులు. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఆర్జే శ్రీదేవి గారికి శుభాభివందనలు. హలో హలో, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి వాయిస్ గుర్తుపట్టారండి? ఆయన మా గాడ్ ఫాదర్ అమ్మా. ఆయన నేను ఆయన దగ్గర నుంచే అనేక మంచి లక్షణాలు నేర్చుకున్నాను. రోసే గారు రియల్గా అంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందినటువంటి ఒక మహానాయకుడు, భీష్ముడు లాంటి వాడు కులానికి. ఆయన ఒక మచ్చ కూడా లేదు, అంటే ఐ మీన్ రాజకీయంగా ఎటువంటి చెడ్డ పేరు లేనటువంటి వ్యక్తి. శత్రువులు కూడా ఆయన్ని, ఆపోజిషన్ పార్టీస్ కూడా ఆయన్ని గౌరవిస్తారన్నమాట. అటువంటి వ్యక్తి ఎలాంటి స్కామ్ల్లో కానీ ఎలాంటి చెడ్డ పేరు కానీ లేనటువంటి వ్యక్తి. ఆయన నాకు ఇప్పుడే కాదు, లాస్ట్ 25 ఇయర్స్ 30 ఇయర్స్గా నా గాడ్ ఫాదర్. ఇద్దరం కలిసి అమెరికాకి వెళ్ళాము, కెనడా కూడా వెళ్ళొచ్చాము. తర్వాత చాలా మీటింగ్స్, చాలా ఉద్యమాలు, చాలా చోట్ల పాల్గొన్నాము. నాకు బాగా సపోర్ట్ చేశారు ఆయన. సైకలాజికల్గా ఆయన ఉన్నాడు అనే ఒక ధైర్యం కూడా కొన్ని ఇట్లా ఉండేది. తర్వాత గవర్నర్, సీఎంగా ఉన్నప్పుడు, మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు మా ఇంటికి వచ్చారు, ఇక్కడ మా ఇంట్లోనే స్టే చేశారు. గవర్నర్గా ఉన్నాక నాకు ఎక్కడ లేని ఈ తమిళనాడులో అంతా కూడా ఆటోమేటిక్గా నేను పోయి ఎవరికి చెప్పుకోలేదు, బట్ ఇండైరెక్ట్గా అన్ని చోట్ల కూడా నాకు మంచి గౌరవం వచ్చింది. అదేమంటే ఈ టమిలియన్స్ కూడా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా వచ్చి నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ ప్రోగ్రామ్స్కి గెస్ట్గా ఇన్వైట్ చేసేవాళ్ళు. ఏమంటే ఈయన గవర్నర్ తాలూకు, గవర్నరు ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పేసి ఒక మంచి గుర్తింపు ఇచ్చారు. అలా అంతేకాకుండా ఆయన్ని దగ్గరగా ఉండి అన్ని రోజులు అన్ని సంవత్సరాలు అబ్జర్వ్ చేసినప్పుడు ఆయన చిన్న పెద్ద అందరినీ గౌరవిస్తూ ఎవరినైనా సరే కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి వాళ్ళ కుటుంబ విషయాలు, వాళ్ళ ఊళ్ళో వాళ్ళ విషయాలు అట్లా మాట్లాడుతూ ఆయనకు నచ్చకపోయినా బయటపడకుండా ఉంటాము, లేకపోతే ఎక్కడికైనా ఫంక్షన్ పోయినప్పుడు గవర్నర్ అనే ఫీలింగ్ లేకుండా ఆయనతో కలిసి చాలా చోట్ల పోయాము. ఆయనతో కలిసి విమానాల్లో, రైళ్లలో, హెలికాప్టర్లలో, ప్రతి చోట కూడా నన్ను కూడా నేను ఆ పనిలో ఉన్నా కానీ వీలైతే రాలేవా అని పిలిచేవారు. అదేవిధంగా నన్ను ఆయనే పిలిచి పెరియార్ యూనివర్సిటీకి సెనేటర్గా వేశారు. అలానే నాకు సేవై సమ్మై అనే ఒక తమిళ్లో సేవై సమ్మై అనే ఒక బిరుదిని గవర్నర్ హోదాలో ఆయన నాకు అందించడం జరిగింది. మనము, నేను ప్రపంచ ఆర్యవేశ మహాసభకు అధ్యక్షుడిని అయ్యానంటే నేనేం పూర్తిగా ఇంట్రెస్ట్తో కానీ నేను కానీ ట్రై చేయలేదు. బట్ ఆయన సలహా మేరకే మిగతా వాళ్ళందరూ కూడా అన్ని రాష్ట్రాల అధ్యక్షులు నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఆయనే వాళ్ళందరికీ గైడెన్స్ ఇచ్చారు, రామకృష్ణ అయితే బాగుంటుంది అని చెప్పేసి. అట్లానే రాజభవన్లోనే మా అందరికీ ట్రీట్ చేశారు. ఆయన ప్రథమ ఉపన్యాసము మా అందరికీ ఆయనే ఇచ్చాడు ఉపన్యాసము. అలానే మా యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ అన్ని కూడా ఆయన ఇచ్చారమ్మా. గ్రేట్ అండి. మీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉందండి. ఈ క్వశ్చన్ తర్వాత ఆ సర్ప్రైజ్ ఏంటో వినిపిస్తాను. తప్పకుండా. దేశంలో ఏ ఆర్గనైజేషన్ చేయని విధంగా వ్యామ్ తరపున ఎంఓయులు చాలా చేశారు అని విన్నామండి. అసలు ఎంఓయులు అంటే ఏంటి? వ్యామ్ అంటే వరల్డ్ ఆర్యవేశ మహాసభ. మా యొక్క రోసే గారు మాకు ఇచ్చిన సలహా ఏంటంటే, మొదటి రోజున అన్ని రోటరీ క్లబ్ అంటే ఒక సింబల్ ఉంటుంది, అలయన్స్ క్లబ్ అంటే ఐ సర్జరీస్ చేస్తారని, రోటరీ అంటే పోలియో అని, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది రికగ్నైజేషను. వ్యామ్ కంటూ కూడా సపరేట్ రికగ్నైజేషన్ ఉండాలి. అనేక వయసు సంఘాలు ఉన్నాయి, అన్నీ కూడా సేవా కార్యక్రమాలు ఉంటాయి. అవి కాకుండా వ్యామ్ అనగానే ఏదో ఒకటి వెంటనే పలాని దానిలో వీళ్ళు ఎక్స్పర్ట్స్ లేకపోతే పలాంది అని గుర్తు రావాలి, అట్లా ఏదైనా పెట్టుకోమన్నాడు. అప్పుడు నేను అందరితో ఆయన అప్పటికప్పుడు ఆలోచన వచ్చి ఆయన సలహా మేరకు సభాముఖంగా వాగ్దానం చేశాను. వయసులను అందరినీ ఒక తాటి మీద తీసుకొస్తాను, ప్రపంచవ్యాప్తంగా ఉండే వాళ్ళందరినీ. అలానే వయసుల సమస్యల మీద, వాళ్ళ హక్కుల మీద ప్రభుత్వ ఫలాలు అందే విధంగా పోరాటాలు చేస్తాను. వయసుల కోసం వయసులు అని చెప్పేసి ముందు తీసుకొస్తాను. అంతేనే కాకుండా వయసులే కాకుండా తోటి సమాజాన్ని కూడా నా వంతు ఈ కులాలు మతాల ప్రశస్తి లేకుండా నేను చేయగలిగిన ప్రతి సేవలో కూడా తోటి సమాజానికి కూడా వచ్చే విధంగా చేస్తానని చెప్పానమాట. రాను రాను అట్లానే వెళుతూ ఉన్నాము. అనేక ఇష్యూస్ వచ్చాయి, ఐలే విషయం కానీ, రిజర్వేషన్స్ కానీ, కార్పొరేషన్ కానీ, పొట్టి శ్రామ జిల్లా సాధనలో కానీ, తర్వాత అవన్నీ కూడా నేనే లీడర్గా ఉండి చేసిందే. తర్వాత చింతామణి డ్రామాల విషయంలో కానీ చాలా విషయాలు
ఓటని కాదు, శోభన్ బాబు గారి విగ్రహం పగలగొట్టాల్సి వచ్చినప్పుడు పగలగొట్టబోతుంటే టెర్రరిస్టులు అడ్డుకున్నాము, తర్వాత అనేక ఉద్యమాలు చేశాము. అయితే ఈ యొక్క ఎంఓయులు అనేది అనుకోకుండా ఒక ఎక్సలెంట్ ఐడియా మిత్రులు మిగతా వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయబట్టి వచ్చింది. ముందుగా ఒక మేతా హాస్పిటల్ తోటి ఎంఓయూ కుదుర్చుకున్నాము. మా మెంబర్లకు ఎవరైనా సరే ఐడి కార్డు తీసుకుని వస్తే 30% డిస్కౌంట్ ఇస్తాము అని చెప్పారు. ఇదేదో బాగుంది అని చెప్పేసి చాలా పెద్ద కార్పొరేట్ సంస్థలతోటి, హాస్పిటల్స్ తోటి, డాక్టర్లతోటి, ఆఖరికి మన పశురా గ్రూప్స్ వాళ్ళ వాళ్ళదంతా కూడా ఫర్టిలైజర్స్, కెమికల్స్, తర్వాత పెస్టిసైడ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, వాళ్ళతో కూడా కుదుర్చుకున్నాం. దేశవ్యాప్తంగా 25% ఎక్కడైనా సరే మన మెంబర్స్ వాళ్ళు వాళ్ళు కానీ ఇండైరెక్ట్ వాళ్ళ రైతులు కానీ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఎక్కడైనా సరే పోయి కొన్నట్లయితే 25% డిస్కౌంట్ అని చెప్పేసి, ఇది బాగుందని చెప్పుకొని మన సదరన్ ట్రావెల్స్ కృష్ణమోహన్ గారిని అప్రోచ్ చేశాము. ఆయన మా ఢిల్లీ శాఖ అధ్యక్షుడు. సదరన్ ట్రావెల్స్ అనేది ఇండియాలోనే నంబర్ ఆఫ్ టైమ్స్ నంబర్ 1గా టూరిజంలో వాళ్ళకు అవార్డ్స్ తీసుకున్నారు, మంచి వ్యక్తులు. మన వ్యామ్కి ఢిల్లీ శాఖ అధ్యక్షులు. ఆయన కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఒక టూర్ చేయాలంటే ఒక 30,000 రూపాయలు మినిమం అవుతుంది యాత్ర చేయాలంటే. మన మెంబర్లకి 3,000-4,000 అంటూ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. మన మెంబర్లకే కాకుండా వాళ్ళతో ఉండేటువంటి గ్రూప్ మొత్తం 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా అందరికి ఇస్తూ వచ్చారన్నమాట. అట్లా నేమ్ వచ్చింది అనుకోకుండా. ఇక్కడ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి మా మెంబర్ ఉన్నారు, ఆయన సపోర్ట్ తోటి ఆయన అపోలో హాస్పిటల్లో మంచి పొజిషన్లో ఉన్నారన్నమాట, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో. ఆయన వైస్ చైర్మన్ తోటి, చైర్మన్ నాకు పిసి రెడ్డి గారు మంచి స్నేహితుడు, కలిసి సరదాగా ఎన్నోసార్లు మురళీమోహన్ గారు సినిమా యాక్టర్ చంద్రత, మన సత్యనారాయణ, గిరిబాబు ఇట్లా అందరం కలిసి ఇక్కడ మద్రాసులో ఎన్నోసార్లు ప్యాకెట్ కూడా ఆడుకునే వాళ్ళము. నాకు బాగాలేనప్పుడు కూడా ఎన్నోసార్లు నా రూమ్కి వచ్చేవాడు, పలకరించేవాడు. ఆ పిసి రెడ్డి గారు వీళ్ళందరి సపోర్ట్ తోటి ఒక అపోలో హాస్పిటల్ తోటి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. అపోలో హాస్పిటల్ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ద, ఇండియాలోనే కాదు సౌత్ ఏషియాలోనే చాలా బిగ్ కార్పొరేట్ హాస్పిటల్ అన్నమాట. సో మన మెంబర్లకి 15-30% దాకా డిస్కౌంట్ ఇచ్చారు. దాంతో చిన్న 1.5 సంవత్సరంలోనే కోట్ల రూపాయల్లో మన మెంబర్స్ బెనిఫిట్ పొందారు. చాలామంది ఈ రోజు కూడా బెనిఫిట్ పొందారు, కానీ ఎవరు మనకు చెప్పేది ఉండదు నేను ఇంత బెనిఫిట్ తీసుకున్నది. కొద్ది మంది చెప్తారు, థ్యాంక్స్ చెప్తారు, నేను ఎక్స్పెక్ట్ చేయను, కానీ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఇంకోళ్ళకి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇట్లా మన యొక్క కార్డ్స్ ఉపయోగపడటము, దాని ఇంపార్టెన్స్ తెలుసుకోవడము. ఇప్పుడు హైదరాబాద్లోనే మనం తీసుకున్నట్టయితే 30 హాస్పిటల్స్ తోటి అగ్రిమెంట్ ఉంది, చిన్న పెద్ద అంతా. నెల్లూరులో ఉంది, విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది, తిరుపతిలో ఉంది, బెంగళూరులో ఉంది, బాంబేలో ఉంది. ఇలా ఒక్కొక్క మనం విస్తరించుకుంటూ పోవడానికి ఇవన్నీ కూడా కారణమైనవి. సో మన ఈ సంస్థ ఎంఓయూలు మెంబర్స్కి మిగతా సేవా కార్యక్రమాలన్నీ సమాజానికి చేస్తుంటాము. ఏ సంఘంలో అయినా కానీ వాళ్ళ సభ్యులకు ఒక సర్వీస్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది, కానీ మనము సమాజానికి ఎంత చేస్తున్నామో మన సభ్యులకు కూడా అటువంటి బెనిఫిట్ కల్పిస్తుండేసరికి సభ్యులు కూడా ఫుల్గా హ్యాపీగా ఉన్నారమ్మా. సూపర్ అండి, చాలా మంచి థాట్, అందరికి ఉపయోగపడేలా అద్భుతంగా చేశారు మీరు. మనకు ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి హాయ్ చేద్దాం. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? సుధాకర్ణ. నమస్తే సార్, మనతో పాటు ఉన్నారు టంగుటూరు రామకృష్ణ గారు, మాట్లాడండి సార్. నమస్తే సార్ సుధాకర్ గారు. నమస్కారం, బాగున్నారండి? యుఎస్ నుంచి మాట్లాడుతున్నానండి, యుఎస్ నుంచి అట్లాంటా జార్జియా నుంచి. ఓ వెరీ గుడ్ సార్, చెప్పండి సార్. నేను మీ గురించి విన్నాను సార్, మీ గురించి విన్నానండి చాలా సార్. ఇప్పుడు కూడా వింటున్నానండి. చాలా మంచిగా చేస్తున్నారండి, మంచిగా చేస్తున్నారు. మేంకాడ ఇక్కడ రిటైర్మెంట్ ఇంజనీర్ అండి, రిటైర్మెంట్ తీసుకున్నాను సార్. నేను ఇక్కడ తెలుగు అసోసియేషన్ ద్వారా పనులు చేస్తున్నాను. ఇప్పుడు ఇండియాలో మన ఈస్ట్ డిస్ట్రిక్ట్ ఇద్దరు చొప్పున తెలుగు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాల్లోనూ మేము స్కాలర్షిప్లు ఇస్తున్నామండి, ఈస్ట్ డిస్ట్రిక్ట్ ఇద్దరు చొప్పున. గ్రేట్ అండి, అది మేము చేస్తున్నాం చేస్తున్నామండి ఆ పని. ఇప్పుడు ఈ సంవత్సరం కోవిడ్ అని కుదరట్లేదు కానీ. గ్రేట్ అండి, మీరు ఎప్పుడైనా సరే నాకు ఏదైనా వర్క్ ఇంట్రెస్ట్ చేస్తే చేయగలను. ఇదివరకు తానా కానీ ఆట కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆర్టిస్టులని మాట్లాడేదానికి కానీ లేకపోతే కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసేదానికి కానీ నేను కూడా గ్రీన్ కార్డ్ హోల్డర్గా ఉండేవాడిని. తర్వాత ఫ్రీక్వెంట్గా అమెరికాకు వచ్చాను, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు, రోసయ్య గారు వచ్చినప్పుడు, ఇలా
వాళ్ళతోటి కంపెయిన్ చేస్తూ వచ్చేవాడిని అనమాట. తర్వాత నేను ఇండివిజువల్గా 6 మంత్స్కో 8 మంత్స్కో ఒకసారి వచ్చేవాడిని. అలా అమెరికాతోటి నాకు నా బంధువులే చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి, నా పిల్లలు అక్కడే ఉన్నారు, నా అన్నదమ్ములంతా అక్కడే ఉన్నారు. నేను నిజంగా చెప్పాలంటే నేను ఒక్కడనే ఇక్కడ ఉన్నాను, నా ఫ్యామిలీలో అందరూ అక్కడే ఉన్నారు. నాకు ఇద్దరు 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 సన్స్ ఉన్నారండి ఇక్కడ, ఒక ఇంజనీర్ ఒక మెడిసిన్ మెడిసిన్ చేసాను డాక్టర్. ఇద్దరు ఇక్కడ అట్లాంటి ఏరియాలో ఉన్నారండి. నమస్తే సార్, మీరు ఇండియాకి వచ్చినప్పుడు కాల్ చేయండి, అట్లానే మీకు ఇక్కడ ఏమైనా వర్క్ ఉంటే నాకు ఇంట్రెస్ట్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ మై లెవెల్ బెస్ట్. ఓకే సార్? ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. మనకి ఇంకొక ఆత్మీయులు ఉన్నారు. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎస్ఎల్ అని ఉంది, మ్యూట్ లో ఉన్నారండి, మ్యూట్ తీయండి. హలో, హలో అండి, వారు మ్యూట్ లో ఉన్నారు. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, ఓకే సార్, వాళ్ళ గురించి మళ్ళీ మ్యూట్ తీసి. హలో, ఎవరండి? హలో, నేను శ్రీలత అని చెన్నై నుంచి మాట్లాడుతున్నాను, మహిళా ప్రెసిడెంట్, వ్యామ్ మహిళా ప్రెసిడెంట్ అండి నేను. వెల్కమ్ అండి, మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. మీరు కూడా క్వశ్చన్ చేయాలనుకుంటున్నారా? నో నో సార్, నేను వచ్చి మీ గురించి మీ యొక్క గొప్పలు చెప్పాలని చెప్పి ఇష్టపడుతున్నాను ఒక 2 నిమిషాలు. హలో సార్, వచ్చి చాలా వెరీ వెరీ గ్రేట్ పర్సన్. ఎట్లాగంటే చిన్నప్పటి నుంచి కూడా సరే బాగా కష్టపడి బాగా మన సంస్థని బాగా పైకి తీసుకొచ్చిన ఆయన సారు. సార్ చాలా గ్రేట్ పర్సన్, ఇంకా నో వర్డ్స్ టు టెల్ అబౌట్ సార్. ఏమే ఆయనకు సబ్స్టిట్యూటే లేదు అట్లా అన్నమాట సారు. అట్లా సరిలేరు నీకెవరు అంటారు కదా, ఆ టైటిల్ సార్కే సరిపోతుంది మేడం. ఎస్ కరెక్ట్ అండి, నేను కూడా అదే అనుకున్నాను. సకల కళ వల్లభురు వారు. ఎస్ ఎస్, సో వారు వారికి సరిలేరు ఎవరు. నిజంగా అద్భుతమైన సర్వీసులు, అద్భుతమైన అవార్డ్స్ చదువుతుంటే నిజంగా ఇంప్రెస్ ఎ లాట్, రియల్లీ గ్రేట్ పర్సన్. నేను సార్ యొక్క పీరియడ్ లో మహిళా ప్రెసిడెంట్ గా ఉండటం చాలా గర్వపడుతున్నాను. ప్రౌడ్లీ టు వెరీ 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 ప్రౌడ్ టు బి ఎ మహిళా ప్రెసిడెంట్ ఇన్ అవర్ వ్యామ్ ఆర్గనైజేషన్. థాంక్స్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ మేడం, బాయ్. ఓకే సార్, ఇప్పుడు కొన్ని అడుగుతాను, ఫ్రాంక్ గా చెప్పండి సార్ ఆన్సర్స్. ఫ్రాంక్ గా అంటే నేను ఇప్పుడు దాకా మాట్లాడింది కూడా ఫ్రాంక్ ఏనమ్మా? అది మీ సర్వీస్ సార్. ఇప్పుడు మేము అడిగేది మీ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ గురించి, మీ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ గురించి. బాయ్ ఫ్రెండ్స్ అవసరం లేదమ్మా. అంటే ఫ్రెండ్స్ అన్నాను కదా, బోత్ సార్, బాయ్ ఫ్రెండ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్. ఓకే అమ్మా, నాకు మీరు అడిగారు కానీ చెప్తాను. నాకేం ఇప్పుడు ఈ వయసులో నాకు వచ్చే ప్రాబ్లం ఏం లేదు, కానీ బాయ్ ఫ్రెండ్స్ చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు. ఎక్కువగా నాకు వాళ్ళతో అందరం కలిసి బీచ్ రిసార్ట్స్కు లేకపోతే అటు ఇటు తిరగాలనుకునేవాళ్ళము. బాగానే ఉండేది, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కానీ నా మాట విలువిస్తూ వచ్చేవాళ్ళు. వాళ్ళంతా ఒక సినిమా పోవాలనుకుంటే నేను ఫైనల్గా వచ్చి ఇంకో సినిమా చేస్తే ఇంకా దానికి వెళ్ళిపోయేవాళ్ళు, ఆ సినిమాకి వెళ్ళేవాళ్ళు. అంటే నా మాటకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. సరదాగా లైఫ్ అంతా కూడా ఫ్రెండ్స్ కోసము. నాకు 100 మంది ఫ్రెండ్స్ ఉంటే 101 వాడి కోసం ఎదురు చూస్తుంటా. అయితే ఈ 100 మంది అంటే ఆ 101 వాడిని రానికుండా చూస్తుంటారు, ఏంటంటే వాడు వస్తే మళ్ళీ షేర్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్షిప్ అది. సూపర్ అండి. సో అట్లా బాయ్ ఫ్రెండ్స్తో గడిచిపోయింది. గర్ల్ ఫ్రెండ్స్ కూడా మాది కో ఎడ్యుకేషను, తర్వాత మంచి డీసెంట్ ఫ్యామిలీ కాబట్టి నాతో మాట్లాడడానికి ఎవరేమీ భయపడేవాళ్ళు కాదు, లేకపోతే నేను వాళ్ళతో ఇండీసెంట్గా ఎప్పుడు ప్రవర్తించలేదు. కాలేజీలో ఉన్నప్పుడు కాలేజీ లీడర్గా, బాడీ బిల్డర్ అసోసియేషన్ లీడర్గా, తర్వాత యూనియన్ లీడర్గా నేను ఎవరైనా అమ్మాయిల్ని గెలబజేస్తే పోయి కొట్టొచ్చేవాడమో లేకపోతే గొడవ చేయడమో ఏదో చేసేవాళ్ళము. ఓకే, అయితే ఈ అమ్మాయిలు ఏంటంటే నన్ను తిట్టేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళేమో బహుశా, ఏంటంటే వీడు చేయడు అంటే మనం వెనకబడ్డు వెనకబడేవాళ్ళని వీడు అడ్డుకుంటున్నాడని తిట్టుకునేవాళ్ళేమో. అట్లా తిట్టుకుంటే మీకు అంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు కాదు సార్, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవారు.
మనకి ఒకరు సపోర్ట్ ఉన్నారు, ఒక మంచి ఫ్రెండ్ ఉన్నారు, మనకి ఏదైనా ఇబ్బంది పెడితే మనల్ని కాపాడతారు అని అనుకునే వాళ్ళు అనుకుంటున్నాను. అందుకే యూ గాట్ గుడ్ ఫ్రెండ్స్. అట్లనే నేను సహజంగా ఏంటంటే అమ్మాయిల ఫీలింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళని పట్టించుకునే వాళ్ళని వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళంటే పట్టించుకోకుండా ఉండే వాళ్ళని వాళ్ళు పట్టించుకుంటారు. సో నేను ఎప్పుడు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలనో వాళ్ళు వెనకబడాలనో ఎప్పుడు ఆలోచించేవాడిని కాదు. బట్ వాళ్ళే కల్పించుకుని నాతో మాట్లాడేవాళ్ళు. తర్వాత కో ఎడ్యుకేషన్ సార్ వస్తాం, మేము కూడా కలిసి చదువుకుంటాం సార్ అని అలా వచ్చేవాళ్ళు. నాతో మాట్లాడడం కోసంగా వచ్చేవాళ్ళు అనమాట. ఓకే అండి. ఫ్రాంక్గా చెప్పాలంటే కొన్ని చాలా మంది లవ్ ప్రపోజల్స్ కూడా చేశారు, నాకు అప్పట్లో ఐడియాలు లేవు, ఇప్పుడు లేవు, అప్పుడు లేవు. గ్రేట్ అండి, మీరు చాలా మంచివారు. మీ మేడం కూడా చాలా లక్కీ, ఇంత మంచి హస్బెండ్ దొరకటం. ఓకే అండి, మీకు చాలా చాలా అవార్డ్స్ వచ్చాయి అని విన్నాము. మీ అవార్డ్స్ గురించి వినే ముందు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది అన్నాను కదండి, ఇంకొక సర్ప్రైజ్. సౌండ్ ఇంజనీర్ గారు, ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ ప్లే ద సర్ప్రైజ్. అందరికీ నమస్కారం అండి. నేను వెంకట సత్యనారాయణ పేర్ల ట్రంప్ కమిటీ అమెరికా వాషింగ్టన్ డీసీ నుంచి మాట్లాడుతున్నాను. సో వ్యామ్ గ్లోబల్ లీడర్స్కి, వ్యామ్ మెంబర్స్కి అందరికీ నా నమస్కారం. నన్ను రామకృష్ణ టంగుటూరు గారి గురించి, మన వరల్డ్ వ్యామ్ గ్లోబల్ ప్రెసిడెంట్ రామకృష్ణ టంగుటూరు గారి గురించి 2 నిమిషాలు మాట్లాడమన్నారు. సో రామకృష్ణ టంగుటూరు గారి గురించి మాట్లాడడానికి 2 నిమిషాలు చాలదు, 2 రోజులు అయినా సరే చాలదు. ఆయన చేస్తున్న ఎనలేని సేవలు మన వైశ్య కమ్యూనిటీకి, మరి బయట ప్రపంచానికి, బయట సంఘ సేవ, ఇవన్నీ చూస్తుంటే జస్ట్ ఆయన చేస్తున్న సేవలు 2 రోజులైనా చాలదు ఆయన చేస్తున్న సేవలని కొనియాడడానికి. సో నేను చాలా రోజుల నుంచి రామకృష్ణ టంగుటూరు గారి ఫేస్బుక్ పోస్టింగ్స్ అన్నీ కూడా ఫాలో అవుతున్నాను. సో ఆయన చేస్తున్న ప్రతి సేవ కూడా నేను చూస్తున్నాను. అఫ్కోర్స్ కొన్ని నేను ఇండియాలో ప్రత్యేకంగా చూడలేకపోవచ్చు, బట్ చాలా మట్టుగా ఆయన చేస్తున్న సేవలను చూడడం జరుగుతుంది, వినడం జరుగుతుంది, నెక్స్ట్ చాలా మీటింగుల్లో అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే రామకృష్ణ గారు, సో మన వైశ్య కులానికి గ్లోబల్ లెవెల్లో ఎనలేని సేవ చేస్తూ జస్ట్ ఆయన మన యొక్క వరల్డ్ ఆర్యవైశ్య మహాసభని సో రోజు రోజుకి ముందుకి తీసుకెళ్తూ జస్ట్ వ్యామ్ తాలూకా పురోభివృద్ధిని ఎంతో సో పాటుపడుతున్నారు. థ్యాంక్ యూ సార్, రియల్లీ వెరీ వెరీ గ్రేట్ సార్. మీరు ఒక ట్రంప్ అడ్వైజరీ కమిటీలో మెంబర్గా ఉన్నాయి, హై పొజిషన్లో ఉండి నాలాంటి ఒక సామాన్య వ్యక్తిని హలో నాలాంటి సామాన్య వ్యక్తిని మీరు ప్రైజ్ చేయడం అనేది రియల్గా ఇట్స్ నేను అది బ్లెస్సింగ్స్గా తీసుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే కొంతైనా అనుకున్న దానిలో మొత్తం చేయలేకపోయినా కొంతైనా పురోగతి సాధించడానికి ప్రయత్నం చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ కామెంట్. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు సార్, చింతల శ్రీనివాస్ గారు, వెల్కమ్ అండి. మనతో పాటు ఉన్నారు రామకృష్ణ గారు. స్వాగతం అండి చింతల శ్రీనివాస్ ఐఏఎస్ గారికి. మాట్లాడండి సార్ రామకృష్ణ టంగుటూరి గారితో. సార్ చింతల శ్రీనివాస్ గారు నమస్తే. ఐఏఎస్ అంటే ఇండియాలో టాప్ ర్యాంక్, ఇలాంటి వ్యక్తులు నన్ను కూడా బ్లెస్ చేయడం అనేది రియల్లీ గ్రేట్ అండి. అనే ఒక విషయం మిమ్మల్ని అడగాలి. చెప్పండి సార్. అనే ఒక వ్యక్తి ఒక దాంట్లో నిష్ణాతులుగా ఉంటారు, ఒక కళలో, ఒక సేవలో, ఒక అంకిత భావనలో, దీక్షలో, దక్షతలో, ఒక కళలో, ఒక రంగంలో. మీరు అన్ని రంగాలలో అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరిచారు, కనబరుస్తున్నారు. నంబర్ 1. సెకండ్,
ఈ రోజున వింటున్న కొన్ని లక్షలాది శ్రోతలకు చక్కటి స్వరమాధురి ఆర్జే శ్రీదేవి ద్వారా ఈ వేదిక మనం ఏదైతే ఏర్పాటు చేశామో అనే ఎందరికో స్ఫూర్తి ప్రదాతలుగా ఉన్నారు ఉంటారు కూడా. అయితే ఒక ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. ఏమిటంటే, మీకు అద్భుతమైనటువంటి శక్తి ఎలా వస్తుంది? మీకు నిజమైన స్ఫూర్తి ఎవరు? ఈ రెండింటి చెప్పాలి సమాధానం. అద్భుతమైన శక్తి అంటే ఇన్ఎగ్జాస్టిబుల్ స్పిరిట్. ప్లీజ్. ఒకటి, మీరు అన్ని కళల్లో నిష్ణాతులు అంటున్నారు. నిజం. అన్ని కళల్లో ప్రవేశం ఉంది, కానీ నేను మాస్టర్ని కాదు, దేనిలో కూడా ఎక్స్పర్ట్ని కాదు. లేదు, రియల్గా దేనిలో కూడా దేన్ని ఇంప్రూవ్ చేసుకోలేదు. భగవంతుడు అన్ని కళలకి నాకు ఉత్సాహాన్ని కల్పించాడు. ఒక డాన్సర్ని కాదు, ఒక సింగర్ని కాదు, ఒక కరాటీలో కానీ ఇంకొక దేనిలోనే కానీ, ఒక సినిమా రంగంలో కానీ దేనిలో కూడా నేను ఉన్నత స్థాయిలోకి వెళ్ళలేదన్నమాట. సో నేను ఊరికే పార్టిసిపేషన్ ఉంది కాబట్టి నేను సకల కళ వల్లభుడు నేను కాదు. మీరు అంటుంటే ఇంక నేనేం చెప్పాలనో తెలీదు. శ్రీనివాస్ గారు ఆయన అట్లే అంటారండి, చూడండి అసలు కత్తి సాము, కథ సాము, ఎన్ని అసలు ఇవన్నీ శ్రీదేవి, కత్తి సాము, కర్ర సాము, సమాజ సేవ అండ్ అట్ ది సేమ్ టైమ్ అత్యద్భుతమైన ఒక త్యాగం అమ్మా. త్యాగం, సెల్ఫ్లెస్నెస్, నిస్వార్థం, అలాగే అద్భుతమైనటువంటి వక్తనమ్మా. ఒక కొన్ని వేల మంది మేధావులు ఉన్నా వారి ప్రసంగము వారిని కట్టిపడేస్తుంది. నంబర్ వన్. టూ, మీకు అమ్మా శ్రీ మీకు తెలియదు, ఒక కోణం నేను చెప్తున్నాను. నేను అన్నయ్య అపాయింటెడ్ మీ యాజ్ ప్రపంచ ఆదివైశ మహాసభ గ్లోబల్ లిటరీ ఫోరం చైర్మన్. నాకు సేవ చేసే భాగ్యము అవకాశం కల్పించారు. ఒకటి అమ్మా, ఎప్పుడు ఎవరితో వివాదానికి దిగని ఒక గొప్ప ఉన్నత గుణం ఉంది. అద్భుతమైనటువంటి సమయ స్ఫూర్తి అమ్మా. ఇంకోటి అఖండమైనటువంటి ఒక, వారు జోక్స్ వింటే మీరు అన్నయ్య వింటున్నారనుకుంటాను, అన్నయ్యతోనే మాట్లాడుతున్నాను కదా. రోజయ్య గారు, మాజీ గవర్నర్ గారు, వారికి మనస్తాపం అంటూ ఉంటే, టెన్షన్ అంటూ ఉంటే, మా తంగుటూరి రామకృష్ణయ్య గ్లోబల్ ప్రెసిడెంట్ గారిని పిలుచుకొని అప్పుడు తన మనసును తేలిక పరుచుకునేవారు. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్ అన్నయ్య. రామకృష్ణ అంటాడు. ఆయన మీదనే సరదాగా జోకులు చెప్పేవాడిని, ఆయన ఎంజాయ్ చేసేవారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. నాకు ఇన్స్పిరేషన్ అండ్ కొత్తగా ఏం లేదండి, ప్రోత్సాహం మాత్రము నా తల్లిదండ్రులు, నా కుటుంబము, నాన్నదమ్ములు అందరు కూడా నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇంట్లో వాళ్ళు కానీ ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుందమ్మా. ఒక రూపాయి ఎందుకు ఖర్చు పెడుతున్నా అని అడగరు. ఇప్పుడు ఊరికి ఎందుకు వెళ్తున్నా అని అడగరు. ఇంటికి ఎంత మంది గెస్ట్లు వచ్చినా శ్రీ నేను మాట్లాడతాను అన్నయ్యతో. అమ్మా శ్రీ వినండి, అన్నయ్యతో మాట్లాడడం లేదు, అన్నయ్య వింటున్నారు, అన్నయ్యతో మీతో మాట్లాడుతున్నారు అమ్మా. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తర్వాత మహాత్మా గాంధీ ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు లండన్ లో ప్రపంచ ప్రఖ్యాత గొప్ప శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ కలిశారమ్మా. ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆయన ఏమన్నా అంటే, ఎన్ని గుణాలు గల వ్యక్తి ఒక వ్యక్తి ఈ భూమిపై నడిచాడంటే ఎంతో గొప్ప విషయం అన్నారు. ఎవరు? ఐన్స్టీన్, అబౌట్ మహాత్మా గాంధీ. ఈ రోజున భారతదేశంలో, ప్రపంచంలో ఎన్ని సేవా సంస్థలున్నా అన్ని కోణాలను స్పృశించిన నంబర్ వన్, అందరూ హర్షించిన నంబర్ త్రీ, అత్యద్భుతమైనటువంటి అంకిత భావం గల వ్యక్తుల్లో అన్నయ్య ఎప్పుడు టాప్ 10 లో ఇన్ ద వరల్డ్ ఉంటారమ్మా. ఇట్స్ మై ఛాలెంజ్. సూపర్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు యు రామకృష్ణ గారు. రియల్లీ ఫీలింగ్ వెరీ ప్రౌడ్, చాలా చాలా గర్వంగా హ్యాపీగా ఉంది అమ్మా. ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. సూపర్ సార్, థాంక్యూ అమ్మా. రామకృష్ణ గారు, ఇప్పుడు మాకు ఒక చక్కటి జోక్ చెప్పాలి, మా శ్రోతలందరినీ నవ్వించాలి. రోషయ్య గారినే అప్పుడప్పుడు నవ్వించే మీరు, ఇప్పుడు మన శ్రోతల్ని ఒకసారి నవ్వించండి. నేను ప్రిపేర్ కాలేదు యాక్చువల్గా. మీరు ఏదైనా అడుగుతారేమో దానికి చెప్దామనే అటెన్షన్లో ఉన్నాను, కాకపోతే
ఒకటి సింపుల్ జోకు, ఆయన నన్ను గాంధీ మహాత్ముడితో పొగిడాడు కదా, దాని మీద ఇప్పటికిప్పుడు అనుకున్న జోక్ చెప్తాను. గాంధీ మహాత్ముడిని సడన్ గా ఒకరు కాల్ చేస్తారు కదా గాడ్స్, అప్పుడు అందరూ ఏడుస్తూ ఉంటే ఆయన మీరేం బాధపడద్దు, నా గురించి బాధపడద్దు అంటే మీరు లేకుండా మేము బతకలేం మహాత్మా, మీరు ఉండాలి, మీరు బతకాలి అది ఇది అంటారు. బట్ ఐఎమ్ సారీ నేను చచ్చిపోతున్నాను, బట్ మీరేం బాధపడద్దు, నేను మరలా కావల్లో పుడతాను అని చెప్పాడు. కావల్లో పుట్టారనమాట జోక్స్ చెప్పడానికి. నేనని చెప్పలేదు, మా ఆయన పుడతాడు అని చెప్పాను. ఓకే బాగుంది. అంతే సార్, మీరు మీ అచీవ్మెంట్స్ ఫెయిల్యూర్స్ ఏంటి? అచీవ్మెంట్స్ ఫెయిల్యూర్స్ అంటే బాగా చదువుకోలేదు, లా చేశాను కానీ లాని కంప్లీట్ చేయలేదు, ఐసీడబ్ల్యూలో కొంతకాలం చేశాను దాన్ని కంప్లీట్ చేయలేదు, ఏ విద్యలో కూడా అన్నిటో పార్టిసిపేట్ ఉంది, దేన్ని కూడా ఎక్స్పర్ట్ కాదు. బిజినెస్లో మంచి ఏ బిజినెస్ తీసుకున్నా కానీ కష్టపడి దాన్ని డెవలప్ చేస్తాను. కొన్ని నష్టాలు కష్టాలు వచ్చినా కానీ సర్దుకుపోయేవాడిని. అచీవ్మెంట్స్ అంటే ఏ సంస్థలో ఉన్నా ఏ పని చేస్తున్నా నెంబర్ వన్గా ఉండేవాడిని. అలానే అనేక అవార్డ్స్, అనేక రివార్డ్స్, అనేక రివార్డ్స్ అందుకున్నాను, అవార్డ్స్ అందుకున్నాను, నేషనల్ ఇంటర్నేషనల్ బిరుదులు, కొన్ని ఆఫీసులు ఆఫీసులుగా నా మెమంటల్ అన్నీ ఉండిపోతాయి. ఒక ఆఫీస్ కాదు, ఒక ఇల్లు కాదు, కావల్లో కానీ ఎక్కడైనా కానీ. సేమ్ టైము ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు చేశాను, అంటే వ్యాపారస్తుల మీద పోటీలు జరిగినప్పుడు, ఎక్సైజ్ డ్యూటీ పెట్టినప్పుడు, వ్యాట్ పెట్టినప్పుడు, ఎంట్రీ ట్యాక్స్ పెట్టినప్పుడు, తర్వాత ముఖ్యమైనది విజిలెన్స్ యాక్ట్ని కేంద్ర ప్రభుత్వము, అది నిత్యావసర వస్తువుల చట్టాన్ని ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్లో వ్యాపారస్తుల్ని కొద్దిపాటి తేడాలతో అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కింద లక్షల కోట్ల రూపాయలు నష్టం కలిగిస్తూ వచ్చేవాడు అన్నమాట. దాని మీద ఉద్యమాలు చేసి చివరికి అది కేంద్ర చట్టమైన దాన్ని అరెస్ట్ అనేది తీయించేశాను. రిజర్వేషన్స్ మీద పోరాటం చేశాము. ఫస్ట్ అన్ని సౌత్ ఇండియాలో మేమే అన్నమాట మెయిన్గా రిజర్వేషన్స్ మీద పోరాటాలు చేసింది. అలానే కార్పొరేషన్ స్టార్ట్ చేసి తర్వాత చాలా మాతోటి వ్యాపార వైష్ణవాలంతా కూడా కలవడం అన్న కలిసి చేసుకోవడం చేసినాము. కాకపోతే వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రంలో ఉండేవాళ్ళు కలిసి చేశారు. బట్ అన్ని రాష్ట్రాల్లో సాధించామంటే మనకంటూ వ్యామ్ అనేది సెంట్రల్ ఉండబట్టే కదా. చాలా రాష్ట్రాల్లో సాధించాము, కర్ణాటకలో సాధించాము, ఆంధ్రప్రదేశ్లో సాధించాము, తెలంగాణలో సాధించాము, ఇప్పుడు మహారాష్ట్రలో త్వరలోనే ఇవ్వబోతున్నారు. ఇట్లా అనేక సమస్యల మీద ఉద్యమాలు చేసాము, సాధించాము. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మనకు సమయం లేదు, కొంచెం ఉంది కాబట్టి. ఓకే సార్, మనకు కొంచెం బ్రీఫ్గా ఆన్సర్స్ ఇవ్వండి, 2 మినిట్స్ టైం ఉంది అంటే. మీకు వచ్చిన వివిధ ప్రముఖులతో మీరు అవార్డ్స్ తీసుకున్నారు, గవర్నర్స్ తో అలా, అందులో తెలుగుతేజం అవార్డు ఏ సందర్భంలో వచ్చింది, మీ అనుభూతి ఏంటి? ఫాస్ట్ ఫాస్ట్ ఆన్సర్స్. యా, ఇక్కడ పద్మశ్రీ ముచ్చాల గారు ఇండియాకి వచ్చినప్పుడు ఆమె హోదాలో ప్రపంచ అది తన అధ్యక్షురాలుగా ఇక్కడ ఇండియాలో ఒక పెద్ద కమ్యూనిటీ హాల్లో అరేంజ్ చేసి నాకు తెలుగు తేజం అని చెప్పేసి బిరుదు ఇచ్చారు ఆ విధంగా. ఎక్సలెంట్ అండి, నిజంగా చాలా చక్కగా సరిపోయింది ఆ తెలుగు తేజం అనే అవార్డు మీకు. ఎందుకంటే వివిధ రంగాల్లో మీరు చేస్తున్న సేవలు, చేసిన సేవలు, చేయబోతున్న సేవలు అన్నిటి కూడా మీ తేజానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అలాగే కేంద్ర హోంమంత్రి షిండే గారి చేతిలో మీరు కూడా మీరు అవార్డు తీసుకున్నారు. అవునమ్మా, అవుట్స్టాండింగ్ ఇంటర్నేషనల్ అవుట్స్టాండింగ్ అవార్డు అని చెప్పేసి నాకు ఇవ్వడం జరిగింది. ఇంకోటి కుట్రల్ పీఠాధిపతి చేతుల మీదుగా ఇంకొక అవార్డు తీసుకున్నారు. కుట్రాలం పీఠాధిపతి చేతుల మీదుగా సమాజ వేద విద్యా రక్షక్ అని చెప్పేసి, యా వేద విద్యా రక్షక్ అని చెప్పేసి ఆ బిరుదుని ఒకటి వారే స్వయంగా నాకు ఇచ్చారు ఆ గురువులు గారు. చాలా అవార్డ్స్ రివార్డ్స్ వచ్చాయమ్మా, చాలా వచ్చాయి, ఒకటి కాదు గుర్తులేదు. నేను ఎప్పుడూ వాటిని వాడుకోలేదు కూడా, చాలా ఇచ్చారు. రీసెంట్గా ఒక చోట నాకు డాక్టరేట్ ఇస్తారంటే నేను డ్రెస్ కూడా వేసుకొని సరదాగా అక్కడికి వెళ్ళి మినిస్టర్స్ అందరూ ఉండగానే నేను వాళ్ళు డాక్టరేట్ కోట్ అన్నీ కూడా వేసి నన్ను స్టేజ్ మీద తీసుకెళ్ళినాక గౌరవంగా వాళ్ళకి చెప్పానమాట, ఈ ఇటువంటి బిరుదులు నేను అర్హుణ్ణి కాదు,
నాకు మీరు ఇస్తానందుకు సంతోషము. నేను నా బదులు ఇంకెవరికైనా ఇవ్వండి, నాకు అర్హుణ్ణి కాదని చెప్పేసి సున్నితంగా రిజెక్ట్ చేశాను. ఎందుకంటే కొన్నిటికి నేను అర్హుణ్ణి కాదు. అలానే నాకు మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అని తర్వాత అవుట్ స్టాండింగ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ నేషన్ లెవెల్ గోల్డ్ మెడల్ కూడా పొందారు కదండి మీరు. అవునమ్మా, గోల్డ్ మెడల్ అవార్డు నాకు ఇచ్చారు ఢిల్లీ ఆర్గనైజేషన్ అన్నమాట. అది వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఎవరో వాళ్ళకి తెలియదు. సో యు గాట్ గోల్డ్ మెడల్. యా, ఎక్సలెంట్ సార్. రియల్లీ టైం అయిపోతుంది. లాస్ట్ సార్, లాస్ట్ క్వశ్చన్, మిమ్మల్ని పసుమర్తి గారిని, పసుమర్తి మల్లికార్జునరావు గారిని రామలక్ష్మణులు అంటారని విన్నాము. అమ్మా మేడం, లక్ష్మణుడి గురించి చెప్పండి. మేడం 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 ఓకే, డాక్టర్ సత్యనారాయణ గారు లైన్ లో ఉన్నట్టుంది అమెరికా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కటి విషయాలు చెప్పారు, ఎన్నో అవార్డ్స్. పసుమర్తి మల్లికార్జున గారు, నేను బాగా క్లోజ్ గా ఉంటామ్మా. ఈ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ లో వాళ్ళందరి సహకారంతోనే చేశాను. నా సభ్యులు, నా తోటి లీడర్స్ అందరి సహకారం ఉంటేనే రీచ్ కాగలను. సో అందరికి కూడా నా ధన్యవాదాలు. ఇప్పటిదాకా నాకు సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా నమస్కారాలు చెప్పమ్మా. థ్యాంక్ యూ. మీ ఎన్ఆర్ఐ తెలుగు వాళ్ళకు కూడా నా నమస్కారాలు, మీకు ప్రత్యేకంగా నా నమస్కారాలు. ఇప్పటిదాకా ఈ లైన్లోకి వచ్చి విన్న వేలాది మందికి నా యొక్క నమస్కారాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి, సైన్ అప్ చెప్పేస్తున్నాను. మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. విని వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి.